సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించి విశ్వక్సేన ఆరాధన గావించి పవిత్రాలను హోమం వద్ద ఉంచి పూర్ణాహుతి గావించారు. అనంతరం పవిత్రాలను గర్భాలయంలోని లక్ష్మీ నరసింహస్వామికి మరియు ద్వారపాలకులకు, అందలమ్మ తారతమ్మలకు, అమ్మవాళ్లకు పవిత్రాలను సమర్పించి మంగళహారతులు సమర్పించారు. సంవత్సర కాలంలో అర్చకులు తెలిసి తెలియక చేసిన దోషాలను, పొరపాట్లను నివారించాలని కోరుతూ స్వామివారిని ఆరాధిస్తారని, ఈ కార్యక్రమాన్ని పవిత్ర ఉత్సవం అంటారని అర్చకులు తెలిపారు. ఇది పవిత్ర ఉత్సవాలు మూడవ రోజు పాటు జరుగుతాయని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. దేవస్థానం సిద్దిపేట జిల్లా రద్గల్ మండలం క్షేత్రం క్షేత్రంలో నిన్న నుంచి స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమంగా నిన్న అరణ్యావాస కార్యక్రమం, రేపు ఉత్సంగ్రమం, నేను కుటుంబస్థాపన, మూర్తి కుటుంబస్థాపన కార్యక్రమంలో స్వామివారికి పవిత్ర ఆరోహణ కార్యక్రమం జరగబడ్డది. తదనంతరం స్వామివారికి అవనాది కార్యక్రమం, పూర్ణావరణ స్వామివారి కీర్తన ప్రసాదాలు భక్తులు స్వీకరించి స్వామివారికి ఒక పాత్ర గ్రామంలో మనం చేస్తున్నాం.